హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గోస్ట్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో నేను ద హౌస్ ఆఫ్ ద డెవిల్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మూవీ 2009లో రిలీజ్ అయింది. ఇది ఒక హారర్ థ్రిల్లర్. ఈ మూవీని టీ వెస్ట్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీకి IMDb వాళ్ళు 6.4/10 రేటింగ్ ఇచ్చారు. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా స్టోరీ పక్క పదాం. ఈ మూవీ స్టార్టింగ్ సీన్ 1980లో స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనము సెకండ్ ఇయర్ స్టూడెంట్ అయిన సమంతాన్ని చూస్తాము. తను రెంట్ హౌస్ని వెతుకుతూ ఉంటుంది. అప్పుడు తనకి ఒక రెంట్ హౌస్ దొరుకుతుంది. ఆ రెంట్ హౌస్ సమంతాకి చాలా ఇష్టం అవుతుంది. ఆ ఇంటి ఓనర్ సమంతాని తన కూతురుగా చూస్తుంది. దానికని అడ్వాన్స్ అమౌంట్ని తీసుకోకుండా మంత్లీ రెంట్ మాత్రమే ఇవ్వండి అని చెప్తుంది. ఈ మాటలు విన్న సమంత చాలా హ్యాపీ అయి అక్కడి ఇంకా వెళ్ళిపోతుంది. సమంత తన రూమ్మేట్తో ఒక చిన్న రూమ్లో ఉంటుంది. కానీ తనకి తన రూమ్మేట్ అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే తన కోసమనే కొందరు అబ్బాయిలు వస్తూ ఉంటారు. దానికని సమంత వేరే రూమ్ని వెతుకుతుంది. కానీ సమంతకి మనీ ప్రాబ్లం ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు బేబీ సిటర్ యాడ్ని చూసిన సమంత వాళ్ళకి కాల్ చేస్తుంది. కానీ అక్కడి ఇంకా రిప్లై రాదు. అప్పుడు వాయిస్ మెసేజ్లో తన రూమ్ ఫోన్ నంబర్ని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇలా చేసిన కొంతసేపులోనే మళ్ళీ కాల్ వస్తుంది. అప్పుడు అందులో విన్సెంట్ ఉల్మన్ అనే వ్యక్తి మాట్లాడతాడు. తనతో మాట్లాడిన సమంతకి ఆ వ్యక్తి ఆఫీస్ ముందు వెయిట్ చేయని చెప్తాడు. దానికి సరే అన్న సమంత తను చెప్పిన ఆఫీస్ ముందు వచ్చి చాలాసేపు వెయిట్ చేస్తుంది. కానీ ఎవరు అక్కడికి రారు. తర్వాత అక్కడికి వెళ్ళిన సమంత తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మీగన్ని మీట్ అవుతుంది. తనతో కొంతసేపు మాట్లాడి తన రూమ్కి వస్తుంది. రాత్రి టైంలో తన రూమ్లో ఉన్న ఫోన్కి కాల్ వస్తుంది. దాంట్లో మాట్లాడిన విన్సెంట్ ఉల్మన్ సమంతకి ఇలా చెప్తాడు, నన్ను దయచేసి క్షమించండి, మిమ్మల్ని కలవడానికి కుదరలేదు, ఎందుకంటే బేబీ సిటర్ జాబ్కి వేరే అమ్మాయి సెలెక్ట్ అయింది, కానీ తన బిహేవియర్ సరిగ్గా లేదు అని పంపించేశాము. దయచేసి మీరే మా ఇంటికి బేబీ సిటర్గా ఇప్పుడే రండి, నేను మీకు డబల్ పే ఇస్తాను అని చెప్తాడు. మనీ ప్రాబ్లంలో ఉన్న సమంత సరే అని చెప్పి తను చెప్పిన అడ్రస్ని రాసుకుంటుంది. అదే రోజు చంద్రగ్రహణం ఉంటుంది. తర్వాత మేఘన్ని పిలిచి సమంత తనతో కారులో ఆ ఇంటికి వెళ్తుంది. ఆ ఇల్లు సిటీలో కాకుండా సిటీ బయట ఉన్న ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. ఇలా చాలాసేపు కారులో వెళ్ళిన వాళ్ళకి ఆ ఇల్లు కనపడుతుంది. ఆ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని విన్సెంట్ ఉల్మన్ వెల్కమ్ చేస్తాడు. తర్వాత సమంతతో పర్సనల్గా మాట్లాడిన ఉల్మన్ తనని మీగన్ గురించి అడుగుతాడు. దానికి తను మీగన్ ఇక్కడ ఉండదు, నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది అని చెప్తుంది. ఈ మాటలు విన్న ఉల్మన్ తనకి ముఖ్యమైన విషయం చెప్తాడు. అది ఏంటంటే, మా ఇంట్లో ఏ పిల్లోళ్ళు లేరు, నువ్వు చూసుకోవాల్సింది నా భార్య వాళ్ళ అమ్మని అని చెప్తాడు. ఈ మాటలు విన్న సమంతకి షాక్ అవుతుంది. అప్పుడు తను, చూడండి నాకు ఇందులో ఎక్స్పీరియన్స్ లేదు, సారీ అని చెప్పి వెళ్ళిపోవడానికి చూస్తుంది. అప్పుడు ఉల్మన్ తనకి ఇలా చెప్తాడు, మీరు తనని ఏం చూసుకునే అవసరం లేదు, కేవలం 4 గంటలు ఇంట్లో ఉంటే చాలు, అంతలో నేను మళ్ళీ నా భార్య బయటికి వెళ్ళి వచ్చేస్తాము, మీకేమైనా ప్రాబ్లం అయితే నాకు కాల్ చేయొచ్చు, ఈ విషయాన్ని ఇప్పుడు నేను చెప్పినందుకు నన్ను క్షమించు, డబల్ పే కన్నా ఎక్కువ ఇస్తాను అని $300ని ఇవ్వడానికి చూస్తాడు. సమంతకి మనీ ప్రాబ్లం ఉండడం వల్ల $400కి ఈ పనిని ఫిక్స్ చేసుకుంటుంది. తర్వాత ఈ విషయాన్ని మేఘన్కి చెప్పినప్పుడు కోపంతో మేఘన్ సమంతకి ఈ ఇంటి వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు, 4 అవర్స్కి $400 ఇస్తున్నారు అంటే ఏమో విషయం ఉంది, వద్దు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఈ జాబ్ వద్దు అని చెప్తుంది. దానికి సమంత, లేదు మేఘన్, నేను ఫ్రీడంగా బతకడానికి ఇప్పుడు నాకు ఈ జాబ్ కావాలి, కేవలం 4 అవర్స్ మాత్రమే ఈ పని, 4 అవర్స్ తర్వాత నువ్వే వచ్చి నన్ను పికప్ చేసుకొని వెళ్ళాలి అని చెప్తుంది. సరే అన్న మీగన్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళేటప్పుడు దారిలో తన కార్ స్టాప్ అయిపోతుంది. అప్పుడు మేఘన్ అక్కడే ఉన్న శ్మశానం దగ్గర కార్ని నిలిపి స్మోక్ చేయడానికి లైటర్ని వెతుకుతూ ఉన్నప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. వచ్చి తనకి లైటర్ని ఇస్తాడు. అప్పుడు తను, నువ్వేనా బేబీ సిటర్ అని అడిగినప్పుడు మేఘన్, లేదు నేను తన ఫ్రెండ్ అని చెప్తుంది. ఇలా చెప్పిన తక్షణం ఆ వ్యక్తి మేఘన్ని షూట్ చేసి చంపేస్తాడు. ఈ పక్క విన్సెంట్ ఉల్మన్ సమంతకి మనీ ఇచ్చి నీకు కావాల్సిన పిజ్జాని ఇంటికి ఆర్డర్ చేసుకో అని చెప్తాడు. ఇలా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి మిస్సెస్ ఉల్మన్ వస్తుంది. సమంతతో తను చాలా బాగా మాట్లాడుతుంది. తర్వాత 4 అవర్స్లోనే వస్తాము అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతారు. కొంతసేపు తర్వాత సమంత మీగన్కి కాల్ చేస్తుంది. కానీ కాల్ కనెక్ట్ అవ్వదు. తర్వాత సమంత పిజ్జాని ఆర్డర్ చేస్తుంది. అదే టైంలో టీవీని చూసినప్పుడు దాంట్లో చంద్రగ్రహణం గురించి మాట్లాడుతూ ఉంటారు. కొంతసేపు తర్వాత సమంత ఆ ఇంటినంతా చూస్తుంది. ఇలా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ అక్కడే ఉన్న ఫ్లవర్ వాస్ని తనకి తెలియకుండానే పగలగొట్టేస్తుంది. అప్పుడు టెన్షన్ పడిన సమంత దాన్ని క్లీన్ చేసేటప్పుడు తనకి ఒక ఫ్యామిలీ ఫోటో కనపడుతుంది. తర్వాత దాన్ని అక్కడే పెట్టి బయటికి వచ్చినప్పుడు తనకి ఒక వ్యాన్ కనపడుతుంది. ఎవరో వచ్చినారు అని డోర్ని లాక్ చేసుకొని భయంతోనే చాకుని తీసుకొని కూర్చొని ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఏదో సౌండ్ వస్తుంది. ఏమని వెతుకుతూ ఉన్నప్పుడు మనకి ఒక సీన్ని చూపిస్తారు. అది ఏంటంటే ఈ ఇంటి ఒక రూమ్లో ఇన్వర్టెడ్ పెంటోగ్రామ్ని గీసి ముగ్గురిని బలి ఇచ్చి భయంకరమైన రేచల్ని చేసింటారు. ఈ ముగ్గురు సవాల్ని చూస్తే ఆ ఫ్యామిలీ ఫోటోలో ఉన్న వాళ్ళే ఈ రేచల్కి బలి అయినారు అని మనకి అనిపిస్తుంది. కానీ దీని గురించి సమంతకి తెలియదు. ఇలా సమంత చాకుని పట్టుకొని ఎవరైనా ఉన్నారా అని వెతుకుతూ ఉన్నప్పుడు డోర్ బెల్ సౌండ్ వస్తుంది. అప్పుడు సమంత పిజ్జాని తీసుకొని మనీ ఇచ్చి స్పీడ్గా డోర్ని క్లోజ్ చేసి కూర్చొని ఉంటుంది. ఆ పిజ్జాని డెలివరీ చేసింది వేరే ఎవరో కాదు, మేఘన్ని చంపిన వ్యక్తినే. ఈ పక్క సమంతకి భయం వేస్తుంది. అదే భయంలో మేఘన్కి కాల్ చేస్తుంది. కానీ ఇప్పుడు కూడా కాల్ కనెక్ట్ అవ్వదు. అప్పుడు సమంత 911 ఎమర్జెన్సీ నంబర్కి కాల్ చేస్తుంది. కానీ కాల్ని కట్ చేసి, నేనెందుకు ఇంత భయపడుతున్నాను, ఇక్కడ నన్ను వదిలి వేరే ఎవరూ లేరు, నేను భయపడను అని ధైర్యం తెచ్చుకుంటుంది. అప్పుడు 911 ఇంకా కాల్ వస్తుంది. వాళ్ళతో మాట్లాడిన సమంత సారీ మిస్ అయ్యి మీకు కాల్ వచ్చింది అని చెప్పి కాల్ని కట్ చేస్తుంది. తర్వాత పిజ్జాని తింటుంది. ఫస్ట్లో బాగున్న పిజ్జా తర్వాత బాగుండదు. అప్పుడు సమంత దాన్ని డస్ట్బిన్లో వేస్తుంది. ఇలా ఉన్నప్పుడు అక్కడే ఉన్న సింక్లో ఏదో సౌండ్ రావడం సమంత గమనిస్తుంది. అదే టైప్లో సౌండ్ బాత్రూమ్ సింక్లోనూ వస్తూ ఉంటుంది. అప్పుడు సమంత అక్కడే ఉన్న బాత్ టబ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడున్న చాలా హెయిర్స్ని చూసి చాలా భయపడుతుంది. తర్వాత అక్కడి ఇంకా బయటకు వచ్చినాక ఒక రూమ్లోని ఇంకా సౌండ్ రావడం విని అక్కడికి వెళ్తుంది. ఇలా భయంతో నిల్చుకొని ఉన్నప్పుడు ఎవరో తన వైపు వస్తున్న సౌండ్ వస్తుంది. అప్పుడు ఎవరో ఆ రూమ్ డోర్ని ఓపెన్ చేస్తుంది. చూసిన సమంత భయపడి అక్కడిక పరిగెడుతుంది. ఇలా వెళ్ళేటప్పుడు తన ప్రజ్ఞ తప్పి పడిపోతుంది. చాలాసేపు తర్వాత ప్రజ్ఞ వచ్చినాక సమంత ఒక భయంకరమైన రేచల్లో లాక్ అయింటుంది. తన నోటికి క్లాత్ని కట్టి వైట్ డ్రెస్ని వేసి ఇన్వర్టెడ్ పెంటాగ్రామ్లో లాక్ చేసింది వేరే ఎవరో కాదు, ఉల్మన్ ఫ్యామిలీ వాళ్ళే. విన్సెంట్ ఉల్మన్ కొడుకైన ఈ విక్టర్ ఉల్మన్ తెచ్చిచ్చిన పిజ్జాలో ప్రజ్ఞ తప్పి మెడిసిన్ని మిక్స్ చేసింటాడు. దానికనే సమంత ప్రజ్ఞ తప్పి ఇలా లాక్ అయింటుంది. అలాగే తను ఇంటికి రావడం కూడా వాళ్ళ ప్లానే అయింటుంది. అప్పుడు వచ్చిన భయంకరమైన విచ్ మిస్సెస్ ఉల్మన్ వాళ్ళ అమ్మ తన కడుపు పైన ఇన్వర్టెడ్ పెంటాగ్రామ్ సింబల్ని గీసి దానిపైన గోట్ స్కల్ని పెట్టి తలపైన ఇంకో సింబల్ని గీసి తన చేతిని కోసుకొని ఆ స్కల్కి తన రక్తాన్ని ఇస్తుంది. తర్వాత అదే రక్తాన్ని స్కల్ని ఇంకా సమంతకి తాగిపిస్తుంది. ఈ చంద్రగ్రహణంలో మన బ్లడ్ రిచువల్ కంప్లీట్ అయింది అని అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు సమంత చేతికి కాళ్ళకి కట్టిన దారాన్ని తెంపుకొని విచ్ని కొట్టి అక్కడికి వెళ్ళిపోతుంది. తనని పట్టుకునేకి చూసిన విక్టర్ ఉల్మన్కి ఒక కన్నుని గాయం చేసి ఆ రూమ్ ఇంకా బయటికి వస్తుంది. ఇలా భయంతో వెళ్ళేటప్పుడు బ్లడ్ పైన కాలు పెట్టి జారి పడిపోతుంది. ఏమని చూసినప్పుడు అక్కడున్న మేఘన్ భయంకరమైన శవాన్ని చూసి చాలా భయపడుతూ ఉన్నప్పుడు విక్టర్ రావడం గమనించిన సమంత చాకుని తీసుకొని పరిగెత్తేటప్పుడు విక్టర్ కి దొరికిపోతుంది. అప్పుడు సమంత చాకుతో విక్టర్ గొంతుని చీల్చి చంపేస్తుంది. తర్వాత అక్కడి ఇంకా ఒక రూమ్లోకి వెళ్ళి లాక్ అవుతుంది. తన ముందు చాలా విచెస్ వచ్చినట్టు కనపడుతుంది. తనకి స్టమక్ పెయిన్ రావడానికి స్టార్ట్ అవుతుంది. ఏమని చూసినప్పుడు తన కడుపులో కొన్ని చేంజెస్ అయింటాయి. అప్పుడు తను అరవడానికి స్టార్ట్ చేస్తుంది. తన అరుపులు విన్న మిస్సెస్ ఉల్మన్ అక్కడికి వచ్చి తనకి ఇలా చెప్తుంది, నువ్వేం చేసినా దీన్ని స్టాప్ చేయలేవు, మా బ్లడ్ రిచువల్ వర్క్ అయింది అని చంద్రుడిని చూడడానికి వెళ్తుంది. అప్పుడు తను వేసుకున్న విగ్ని తీస్తుంది. ఈ టైంలో సమంత తనని చాకుతో గుచ్చి చంపేస్తుంది. అప్పుడు అక్కడి ఇంకా బయటకు వచ్చిన సమంత 911కి కాల్ చేయడానికి చూస్తుంది. కానీ అది తన వల్ల కాదు. అప్పుడు అక్కడే ఉన్న గన్ని తీసుకొని శ్మశానం వైపు పరిగెడుతుంది. తన వెనకాలే వచ్చిన విన్సెంట్ ఉల్మన్, ఆగు సమంత, నా మాటల్ని విను, నీ కడుపులో దేవుడు జన్మం అవుతుంది, దయచేసి నా మాటల్ని విను అని చెప్తాడు. కానీ తన మాటల్ని సమంత వినదు. బ్లడ్ రిచువల్ని అంతా చూసిన తనకి తెలిసేదేంటంటే ఇది దేవుడి జన్మం కాదు, డెవిల్ జన్మం, మీ స్వార్థం గెలవడానికి నేను వదలను అని సమంత గన్తో తన తలకి షూట్ చేసుకుంటుంది. ఈ ఉల్మన్ ఫ్యామిలీ వాళ్ళు రిచువల్ని ఇంకా డెవిల్కి జన్మం ఇవ్వడానికి ట్రై చేసింటారు. అప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. ఈ సీన్లో హాస్పిటల్లో అడ్మిట్ అయిన సమంతని చూస్తాము. తను ఇంకా బతికే ఉంటుంది. అప్పుడు వచ్చిన నర్స్ తన కడుపు పైన చేయి పెట్టి ఇద్దరు కూడా తొందరలో బాగవుతారు అని చెప్తుంది. అంటే సమంత ప్రెగ్నెంట్ అయింటుంది, అంటే డెవిల్ పిల్లోడికి జన్మ ఇస్తుంది అని మనకి తెలుస్తుంది. ఇక్కడికి ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ వస్తా. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.